Flashback. హలో 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 రే హా బ్రో, ఇప్పుడే నువ్వు చేసిన 301 డైరీస్ రోస్ట్ చూసా? దాన్ని ఎవడైనా రోస్ట్ అంటాడేంట్రా? అసలు అందులో రోస్ట్ ఎక్కడుందిరా? టైటిల్ లో ఉందిగా. వార్ధాయ ప్రతిబోధితాం. నీకు గోరోజనం బాగా ఎక్కువైందిరా, నీ మీద హ్యాష్టాగ్ రన్ చేయమంటావా? హ్యాష్టాగ్ రమ్మా అంటే ఈ మధ్య అదే కదా ట్రెండ్ నడుస్తుంది, ఎవడు పడితే ఆడు హ్యాష్టాగ్ రన్ చేస్తున్నాడు. అయ్యో నా ఉద్దేశం అది కాదు బ్రో. చిన్నోర్మై బ్రో, నేను జోక్ చేసా. చాలా దరిద్రంగా ఉంది కానీ మూసుకొని వీడియో స్టార్ట్ చేయి. సర్ప్రైజ్ సర్ప్రైజ్ మదర్ఫక్కర్, ది కింగ్ ఇస్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రోజు చేసే టాపిక్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లోని ఎపిసోడ్స్ పెరుగు తగ్గట్టే ఉంటాయి. ఈ సిరీస్ మొత్తం చూసాక మిస్అండర్స్టాండింగ్ కాదు కదా, అండర్స్టాండింగ్ కూడా అవ్వదు. ఎందుకంటే ఈ సిరీస్ లో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కంటెంట్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. దీనమ్మ ఏం ఓవర్ యాక్షన్ రా ఇది! ప్రపంచ వ్యాప్తంగా ఓవర్ యాక్షన్ పోటీలు పెడితే అందులో వర్ష సమోసాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అండ్ ది విన్నర్ ఇస్ వర్ష సమోసా. ఈ అవార్డ్ నా ఒక్కదానిదే కాదు, ఈ అవార్డ్ నన్ను బ్యాక్ బెంచెస్ మిస్అండర్స్టాండింగ్ షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా పెట్టుకుని నా ఓవర్ యాక్షన్ ని జనాలకు చూపించిన దొరసై తేజకి అంకితం ఇస్తున్నా బాబు, అంకితం ఇస్తున్నా. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ లోని కొన్ని క్రింజ్ క్లిప్స్ కి ఒక లుక్ వేసేద్దాం. ఇంకా నువ్వు బెడ్ మీద సుస్సు వేయడం ఆపలే కదా, ఈ గ్యాప్ లో చెక్ చేసుకున్నావు కదా, కలిస్తాను. ఏంటిది అసలు రోత రోత చెత్త, ఏం స్క్రిప్ట్ రా బాబు ఈ షార్ట్ ఫిల్మ్ ది? లేకపోతే వాడు సుస్సు పోసావని అడగటం ఏంట్రా? వాడు అడిగిందే కాకుండా ఇది చెక్ చేసుకోవటం. అయినా చెక్ చేసుకోమనగానే చెక్ చేసుకోవడానికి అదే మన 100 ml బీకర్ లో పోసిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఏంట్రా? సుస్సురా, అది అసహ్యం అసహ్యం. అయినా మరీ అంత పచ్చిగా చూపిస్తారేంటి? ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ తీసుకెళ్లి భోగి రోజు భోగి మంటలు వేసేయండి. ఆ స్క్రిప్ట్ తో పాటు మీరు కూడా దూకేయండి. ఈ నిబ్బా నిబ్బి షార్ట్ ఫిల్మ్స్ చూసే బాధ మాకు తప్పుతుంది. అయినా సమోసా గారు, నాకు డౌట్, మీకు యాక్టింగ్ వచ్చనేది నిజమా అబద్ధమా? నిజం కాదు, అబద్ధం. నిజం అబద్ధం. నిజం అరే అబద్ధం రా బాబు అంటుంటే నిజం. ఏ చీ అవతలపో. నేను అనన్య వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్ కోసం వెళ్తున్నా. రే బుర్ర తక్కువ ఎదవా, అనన్య అంటే అమ్మాయి పేర్రా, మరి దానికి ఫింగర్ నీ వైపుకు చూపించుకుని అదేదో నువ్వే అన్నట్టు అక్కర్లేని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంట్రా? జిరాక్స్ షాప్ లో ఏ 4 షీట్లు దొబ్బేసే ఎదవా. నాకెందుకో పిత్తు వస్తుంది, నాకెందుకో పిత్తు వస్తుంది. రే శుభమా అంటూ అమ్మాయితో ట్రిప్ కు వెళ్తుంటే మధ్యలో పిత్తు వేయాలనే టాట్ ఎలా వచ్చిందిరా నీకు? చిచి, పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ ని డ్రింకింగ్ ని బ్యాన్ చేసినట్టు ఫార్టింగ్ ని కూడా బ్యాన్ చేయాలి, లేకపోతే నీ ఇలాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసేస్తారు. ఇలాంటి వాళ్ళు ఇలా చండాలంగా బాంబులు వేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయి, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి, ఫైనల్ గా ఓజోన్ లేయర్ కి బొక్కడిపోతుంది. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. మొన్నటికి మొన్న నీలాంటి వాడు ఎవడో ఫ్లైట్ లో బాంబు వేసి ఫ్లైట్ మొత్తాన్ని క్రాష్ చేస్తాడు. నాకెందుకో పిత్తు వస్తుంది. A few moments later. నాకెందుకో పిత్తు వస్తుంది. 12 seconds later. నాకెందుకో పిత్తు వస్తుంది. Later. అదలా నచ్చిందిరా మీకు? కళ్ళెమిన మింగినాయా, దాన్ని సింపు చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో ఐమాక్స్ తిరిగాడి ప్రాంక్ వీడియోస్ చూసి అమ్మాయిలకే టేస్ట్ లేదనుకున్నా, ఇప్పుడు మీకు ఈ వర్ష సమోసా నచ్చడంతో అబ్బాయిలకు కూడా టేస్ట్ చచ్చిపోయిందని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. రే ఆడు వాటర్ అడిగితే ఇది పెరాలసిస్ వచ్చిందనిలాగా చెయ్యి ఊపటం ఏంట్రా? దీనమ్మ కర్మరా బాబు, యూట్యూబ్ లో ఇలాంటి రోత చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇలా అనగానే కొంతమంది నిబ్బగాళ్ళు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి, రే పుంకార్, నువ్వు తీరా షార్ట్ ఫిల్మ్, నువ్వు చేరా యాక్టింగ్, నువ్వు చేరా డైరెక్షన్ అంటూ ఎడ్డి ఊక్ కామెంట్లు పెడతారు. నువ్వు కొనిపెట్టరా కెమెరా, నువ్వు చేరా ప్రొడక్షన్, నువ్వెవరా డబ్బులు, ఆ బొక్క ఓన్ గా కాకుండా ఎంసీఎన్ కింద అయితే మేము చేస్తాం యాక్టింగ్ లు, ఓవర్ యాక్టింగ్ లు, నర్తనలు, నటనలు. ఇప్పుడు చూపించబోయే సీన్ లో శని 3వ పాదం, కుజుడు 4వ పాదంలో ఉండటం వల్ల మన హీరోకి స్టమక్ అప్సెట్ అయ్యి పిక్నిక్ లో బాత్రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది. అన్లోడింగ్ టైం. ఛీ, ఆయన గర్ల్ ఫ్రెండ్ ని ఎదురుగా పెట్టుకుని బాత్రూమ్ కి వెళ్ళడం ఏంట్రా? బిహేవ్ లైక్ ఏ జెంటిల్మెన్, నాట్ లైక్ ఏ జెంగిల్మెన్. బ్రో నా ముడ్డి కడగాలి, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కమ్ కమ్. రే ఎవడో దారిని పోయే దానే గాని పిలిచి ముడ్డి కడగమని అడుగుతావేంట్రా? అయినా నీ ముడ్డి నీకు కడుక్కోవటం రాదా? పోనీ ఒక పంచి వెళ్ళి మున్సిపాలిటీ ట్యాప్ కింద ముడ్డెట్టు, కాస్త క్లీన్ అవుతుంది. మలము ఎలా ఉంటుంది అంటే అది లావుగా వస్తుంది, గట్టిగా వస్తుంది, మెల్లగా జరిగొస్తుంది.
ఓకే ఫైన్. బాయ్ బాయ్ బాయా? ఓ బాయ్ ఉంటుందిలే. అయినా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేయిస్తే ఇలానే ఉంటుంది. బాయ్ ఏమో బాయ్ అయిపోతుంది, గర్ల్ ఏమో బాయ్ అయిపోతాడు. ఫైనల్ గా షార్ట్ ఫిల్మ్ మొత్తం క్రింజ్ అయిపోతుంది. అయినా దొరసై తేజ గారు, మీరేమైనా క్రింజ్ షార్ట్ ఫిల్మ్స్ థియేటర్ లో పిహెచ్డి చేశారా ఏంటి? అదే, మీ షార్ట్ ఫిల్మ్స్ లో మొత్తం 75% క్రింజే కదా. నువ్వు దాని మొహం చూడటం, అది తిరిగి మళ్ళీ నీ మొహం చూడటం, ఇందులో లాగ్ తప్ప కంటెంట్ ఏమైనా ఉందారా? అంతగా కంటెంట్ క్రియేట్ చేయడం రాకపోతే నేను హెల్ప్ చేస్తాగా ఉండు. ఐ లవ్ యు అజ్జు. కానివ్వండిరా, కానివ్వండి, కానివ్వండి అజ్జు. అజ్జు హలో. I love you. No, no, no. I hate you. I hate you. Vammo, vida varro. Arre re, hacker gaadra vidu. Naak barda shaita les, bab. ఈ సిరీస్ మొత్తంలో కనీసం ఒక 3-4 సార్లు ఈ సంఖలో వాసన చూసుకుంటాడు. రే, నాకు ఒకటి అర్థం కాదు, పదే పదే వాసన చూసుకోవడానికి అదేమైనా దుబాయ్ నుంచి తెచ్చిన అత్తరా? శంకరా, నువ్వెన్నిసార్లు వాసన చూసుకున్నా దుర్వాసనే వస్తుంది గానీ సువాసన రాదు. నోట్లో నుంచి ఏంట్రా బుడగలు వస్తున్నాయి? కొంపదీస్ జాతరలో పిల్లకాయలు బుడగలు ఊదుకునే సర్ఫ్ వాటర్ మింగేశాడే ఏంటి? అయినా అదేంట్రా, వాషింగ్ పౌడర్ నిర్మాతో బట్టలు తిక్తే వచ్చే మురికి నీళ్ళగా ఉన్నాయి ఆ నోట్లో నుండి వచ్చేది. గాయస్, ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇందాక నేను వర్ష సాయితేజ మాట్లాడుకుంటున్నప్పుడు మాకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి. విడిపోదామా? వద్దు వర్ష, మన ముగ్గురం ఎప్పుడు ఇలానే కలిసి ఉందాం, మన ముగ్గురం కలిసి ఎప్పటికీ ఫ్రెండ్స్ లా ఉందాం. ఇవన్నీ ఇక్కడ నుంచి ఆలోచిస్తూ కూర్చుంటే నెత్తి పగిలి సచ్చిపోతా. జెండు బామ్ రాసుకో బ్రో, కానీ నువ్వు మాత్రం సచ్చిపోయి మన ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేయకు. అదే విడిపోతే నీ దారి నీది, నా దారి నాది. మరి నా దారి ఏంటి? మీ పాటికి మీరు విడిపోతే నా దారి ఏంటి అని అడుగుతున్నా. ఏంటి చూసి చెప్పు, నా కళ్ళలోకి చూసి చెప్పు. వద్దు వద్దు, చూడమోక, ఎందుకంటే నీ కళ్ళ కళ్ళకి వస్తుంది. అజ్జు నాది కాదు, అజ్జు మనది. మీది కాదు వర్ష, మన ముగ్గురిది. మన ముగ్గురిది అని చెప్పు. కలిసి ఉంటే కలదు సుఖం వర్ష, కలిసి ఉంటే కలదు సుఖం. ఐ లవ్ యు. సారీ వర్ష, ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. కావాలంటే మనం ఫ్రెండ్స్ లా ఉందాం. So guys, that's all for today's video. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేంటైతే మరి ఉంటానే.